అందుకే సోదరులారా, ఈ పార్లమెంటరీ స్థాయి సదస్సులో వాస్తవాలు ఆలోచించండి. ఇవాళ ఈ ఎన్నికలు అతి త్వరలో ఎన్నికలు రాబోతున్నాయి. ఈ ఎన్నికలు ఎప్పుడొచ్చినా కూడా ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో మెజార్టీ స్థానాలు భారతీయ జనతా పార్టీ సాధించబోతున్నది. ఇది నేను చెప్పింది కాదు, మీరు చెప్పింది కాదు, కేసీఆర్ సర్వే చేసిన సర్వే సంస్థలన్నీ కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ గెలవబోతున్నది, బీజేపీ గెలవబోతున్నది. మెజార్టీ ప్రజలు కూడా ఎత్తున్నారు, ముస్లిం మహిళలు కూడా భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు. కుహన సెక్యులర్ వాదులంతా తెరమరుగు అన్నారు. కాబట్టి ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద దాడులు చేయడం, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను హత్య చేసే ప్రయత్నం చేయడం, భారతీయ జనతా పార్టీ అగ్ర నాయకుల సొంత ఇమేజ్ దెబ్బతీసే ప్రయత్నం చేయడం, హత్య కేసులో ఇరికించే ప్రయత్నం చేయడం, పూర్తిగా బలిదానం చేసే ప్రయత్నం చేస్తున్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోవాలి. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు భయపడరా? ఈ భాగ్యనగర్లో అనేక మంది నమ్మిన సిద్ధాంతం కోసం నక్సల్ చేతిలో, టెర్రరిస్టుల చేతిలో ప్రాణత్యాగం చేస్తే కార్యకర్తల పార్టీ నా భారతీయ జనతా పార్టీ అన్న. చనిపోయే క్రమంలో ఎవరు భయపడి పారిపోలేనా? బాడీలో బుల్లెట్ తీన కూడా మా నోటి చేసిన ఏకైక నిదాం భారత్ మాతాకి జై, మా నోటి చేసిన ఏకైక నిదాం వందే మాతరం. అటువంటి కార్యకర్తల పార్టీ భారతీయ జనతా పార్టీ అన్న. రాగా చెప్పినా కేసీఆర్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. పెట్టుకోని బడ్జెట్ లో నా కార్యకర్తలు జైల్లో కూడా సిద్ధం ఉన్నారు. నా కార్యకర్తలు జైలు పోతే ఈ తెలంగాణ జైలు జరుపు, జైళ్లను నిర్మించుకోవడానికి నీ బడ్జెట్ లో ప్రత్యేక బడ్జెట్ పెట్టుకో కేసీఆర్. నా కార్యకర్తలు లాఠీ దెబ్బలు తిరగడానికి సిద్ధం ఉన్నారు. నీ పోలీసులు లాఠీలు కొడితే ఆ లాఠీలు సరిపో కేసీఆర్. లాఠీలు కొనడానికి కూడా నీ బడ్జెట్ లో ప్రత్యేక బడ్జెట్ పెట్టుకో కేసీఆర్. మేము భయపడే ప్రసక్తి లేదు. తెలంగాణ సమాజం మార్పు కోరుకుంటున్నది, తెలంగాణ సమాజం మార్పు కావాలని కోరుకుంటున్నది. ఆ మార్పు కేవలం భారతీయ జనతా పార్టీ ద్వారా మాత్రమే సాధ్యమని తెలంగాణ సమాజం కోరుకుంటున్నది. కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చినాం, టీఆర్ఎస్ పార్టీకి అధికారం ఇచ్చినాం, తెలుగుదేశం పార్టీకి అధికారం ఇచ్చినాం, ఈసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇస్తామని చెప్పి ఇవాళ తెలంగాణ సమాజం భావించినందునే తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష మేరకు, వాళ్ళ ఆశల మేరకు ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణం కోసం ఈరోజు భారతీయ జనతా పార్టీ మరొక ఉద్యమాన్ని చేపట్టడం ప్రారంభించింది. ఇదే చివరి ఉద్యమం కావాలని చెప్పి అలా భారతీయ జనతా పార్టీ కోరుకుంటుందన్నారు. 1400 మంది ప్రాణత్యాగం చేసిన తెలంగాణ రాష్ట్రం కోసం, దేనికోసం అన్నా? ఒక్క కుటుంబం రాజ్యం వెళ్ళడానికి, ఈ గడిల పాలన కోసం అన్న తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నది, ఈ అవినీతి పాలన కోసం అన్న తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నది. ఆత్మలు ఘోషిస్తున్నాయి అన్న 1400 మంది అమరులు ఆత్మలు ఘోషిస్తున్నాయన్న. ఉద్యోగాల కోసం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న ఉద్యమం చేస్తామన్నా, నీళ్ల కోసం ఉద్యమం చేస్తామన్నా, నిధుల కోసం ఉద్యమం చేసినామన్నా, పరాయి పాల్లో ఇబ్బంది పడ్డటువంటి వాటిని సమీక్షించుకొని ఈ ఇబ్బందులు తొలగిపోవాలని చెప్పి మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటే ఒక భిన్నమైన పాలన, ఒక విచిత్రమైన పాలన, ఒక విచిత్రమైన వ్యవహార శైలితో వాళ్ళ రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్న తీరును ఒక్కసారి గుర్తించుకోవాలి. భారతీయ జనతా పార్టీ నాయకులు ఎప్పుడు బూతులు తిట్టలేదన్నా. చాలా మంది అంటారు బీజేపీ ఎక్కడ తిట్టలేమన్నా, మాకు గురువు కేసీఆర్, కానీ బూతులు మాత్రం నేర్చుకుంటలే మేము. కేసీఆర్ రండి పొండి అంటూ ఒకటాడానా, ఒకటాడా? నేను చెప్పిన గురువు కేసీఆరే భాషలో, బూతులు తప్ప. అబ్బో కొంచెం ఆవేశం తీసి గుడికప్పుడు మళ్ళీ తిరుగుతుండి అలవేండి అన్న, సిగ్గుండాలి కొంచెం రాష్ట్ర ముఖ్యమంత్రికి. ఇంట్లో పోరు స్టార్ట్ అయింది, లొల్లి స్టార్ట్ అయింది, టీవీలు వలుగుతున్నాయి, పరిస్థితులు అడుగుతున్నాయి. మనవడిచి మీద కూర్చుంటాడన్నా మా అయ్యని ఎప్పుడు ముఖ్యమంత్రి చేస్తామంటున్నాడు. అంతకుముందు ఒకరి పేరు ఎప్పుడు భయపడతాడు, వాళ్ళ కొడుకు అల్లుడు పేరు చెప్పి ఒక కొన్ని రోజులు పేరు ఇచ్చాడు. కేటీఆర్ గారు చెప్తాడు మరి అల్లుడు అవుతాడు ముఖ్యమంత్రి ఏం చెప్తాడు, ఏ నేను కాకుండా కదా నేను అవుతాను కొడుకు. మళ్ళీ ఒక సంవత్సరం టైం పాస్ చేసిండు, మళ్ళీ ఇంకో రాజ్యసభ మెంబర్ ఆయన పెరిగిపోయాడు, మరి ఆయన అవుతాడు, ఏ నేను కాకుండా కదా నేను అవుతాడు. మళ్ళీ కొన్ని టైం పాస్ చేసి ఆయనే ముఖ్యమంత్రి తెలుగుకాలకి అడ్డు పెట్టుకుని కూర్చున్నాడు మంచిగా. ఈసారి ఏం చేసిండు వాళ్ళంతా అర్థం చేసుకున్నారు, అబ్బా బిడ్డ ఒక్కసారి ఫోన్ పేరు తప్పించుకున్నాడు కేసీఆర్. ఈసారి ఎత్తి పదో నేను ముఖ్యమంత్రి కావాలి, ఎందుకంటే ప్రజలు తిరగబడుతున్నారు, ప్రజలు సమర్థించలేరు, తెలంగాణ రాష్ట్రంలో పూర్తి వ్యతిరేకత నామీ ఉంది, ఇక మళ్ళా వచ్చే ప్రసక్తి లేదు రాము కూడా అని ఆలోచించే ఈసారి ఎట్టి పక్క ఉన్న 6 నెలలో ఉన్న సంవత్సరమైన కొడుకును ముఖ్యమంత్రి చేయాలని చెప్పి ఇంత పోరు స్టార్ట్ అయింది. ఇప్పుడు మళ్ళీ కొత్త డ్రామా చేసిండు, దేశ మొత్తం చూస్తాను నేను అప్పుడు గారు, నేను ఇంత పెద్ద సిపాయినే అక్కడి నుంచి వినిపించిన ఎవరు బీహార్ నుంచి అక్కడ వినిపించాడు,
కొడుకును పిలిపించిండు, ఈయన స్పెషల్ ఫ్లైట్ పంపిండానికి. ఆయన వచ్చిండు, సంచి తీసుకపోయాడు. మళ్ళీ లాపత్ర మనం కావాలి, ఈయన ఫోన్ కూడా పడతలేదు. మళ్ళీ తమిళనాడు నిన్ననే ఆ స్టాలిన్ గారు ఏదో బుక్ రిలీజ్ చేసిండట. బుక్ రిలీజ్ చేస్తే �ా బుక్ రిలీజ్ ఫంక్షన్కు మమతా బెనర్జీని పిలిచాడు, రాహుల్ గాంధీని పిలిచాడు, పక్కన కేరళ సీఎం పిలిచాడు. వాళ్ళు ఏదో కారణం రాలే, ఇది రోడ్ విలువలేదు. ఇంటికి వేడు ఆడిపోయి ఏనుగు తోడతో మొట్టికాయలు కొట్టుకొని చక్కగా వచ్చాడు. ఈయన రాంచి వేడు ఆడిపోయి ఆ సీఎం వాళ్ళని వీడియో చూశారు. ఈయన పోయి మంచి గట్టిగా దంపి వింటున్నాడు. అక్కడ కూర్చొని విలేకరుల సమావేశం పెడుతుంటే ఆ ముఖ్యమంత్రి తట్టుకోలేకపోతే కూర్చో అంటున్నాడు. యూపీ పోతున్నాడు, యూపీ పోయి బీజేపీ సంగతి చూస్తున్నాడు. చూసిండా ఆయన, చూసిండా ఈయన ఎవరు విలువలే. నిన్న మొత్తం పోస్టర్ తెచ్చుకున్నాడు యూపీలో. ఆయన అనుకున్నాడు ఈయన ఎవరు, ఈయన విచిత్రమైన మనిషి అని చెప్పి వారణాసి వాసం అందరూ వేలు చేస్తున్నాడు. చూద్దాం ఈ విచిత్రమైన మనిషి ఒక్కసారి చూద్దాం అనుకున్నాడు. ఒక సెల్ఫీ చూద్దాం అక్కడ పోలే అటుకోలే. ఈయన ఎవరు విలువలే, ఎందుకంటే ఆడ ఈయన వ్యక్తి నడుస్తుందా అన్న, ఈయన మాటలు నడుతాడా. నెంబర్ వన్ ద్రోహిని, తెలంగాణ ద్రోహిని, మోసకారి, మాయ మాటలతో మోసం చేసే ఏకైక వ్యక్తి, పెద్ద అవినీతిపరుడు. ఇలా ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే ట్వీట్ చేసాడు, ఈ కేసాన్ని మేము పట్టించుకుంటాం. ఆమె నెంబర్ వన్ అవినీతి పరుడు ఈయన చెప్పన్నాడు. ఈయనంటే దేశంలో 10 ఫ్రెంట్లు పెట్టాట. ఈయన చెప్పాడు ఇక్కడనే ఏం చేయగలరు, 68 వీక్తారేట, ఇక్కడనే ఏం చేయాలి, ఈయన 68 చేస్తారట. మరి కేవలం డ్రామా ఇది. ఈయన డ్రామాలకు భారతీయ జనతా పార్టీ భయపడుతుంది, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు భయపడుతుందని చెప్పి కొత్త డ్రామాకు తెరలేపి ఇలా ప్రజల దృష్టి ఆయన పాలన మీద ఉండకూడదని ఉండే ఉద్దేశంతో ఒక చర్చల్లో ఉండే వ్యక్తిగా రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్న ప్రయత్నాలను తెలంగాణ సమాజం గుర్తించింది. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎట్టి పక్కో భారతీయ జనతా పార్టీ అధికారం రావాలి, డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి, కేంద్రంలో మోడీ గారి ప్రభుత్వం మళ్లీ రాబోతుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కేంద్రం చేసే అభివృద్ధి పనులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సహకరించలేదు, అడ్డుకుంటుంది. పేరు కోసం, ప్రత్యర్థుల కోసం ఇలా టీఆర్ఎస్ పార్టీ ప్రయత్నిస్తుంది. అందుకే తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు కాబడతలని చెప్పి తెలంగాణ సమాజం భావించినందునే ఇవాళ ఇక్కడ కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రావాలని చెప్పి మన తెలంగాణ సమాజం ఏం చేస్తున్నాడు. కేసీఆర్ 3 ఎక్స్క్యూజ్, షాజీ ముబారక్, కళ్యాణ్ లక్ష్మి, కేసీఆర్ కిట్టు, ఈ 3 ఇలా మహిళా దినోత్సవం అసలు అవే 3 స్కీమ్స్ మనం చేస్తామన్న మోడీ గారు ప్రభుత్వం చేసిందన్న. ప్రతిదీ తెలంగాణ సమాజంలో తెలంగాణ ప్రజలు తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన ప్రతి సంక్షేమ పథకం నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని మన ప్రభుత్వం ఇచ్చిందన్న. రోడ్లు వేస్తున్నామన్న, నేషనల్ హైవే, ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద రోడ్లు వేస్తున్న ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అన్న. 14th ఫైనాన్స్, 15th ఫైనాన్స్ ఆర్థిక సంఘ నిధుల ద్వారా గ్రామాలను అభివృద్ధి చేస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ అన్న. రేషన్ బియ్యానికి కిలోకు రేషన్ బియ్యం 29 రూపాయలు ఇచ్చినటువంటి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అన్న. 1 రూపాయి కేసీఆర్ కడుతున్నాడు, 1 రూపాయి లబ్ధిదారులు కడుతున్నాడు, 29 రూపాయలు తినడానికి బియ్యం ఇచ్చే పార్టీ భారతీయ జనతా పార్టీ అన్న. శ్మశాన వాటికలకు పైసలు ఇచ్చిన పార్టీ భారతీయ జనతా పార్టీ అన్న. స్వచ్ఛ భారత్ మిషన్ పేరుతోని టాయిలెట్స్ నిర్మాణం చేస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ అన్న. రైతు వేదికలకు పైసలు ఇస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ అన్న. ట్రాక్టర్లకు పైసలు ఇస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ అన్న. హరితహారం కోసం కంప నిధులు ఇస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ అన్న. లైట్ల కోసం ఉదయ పథకింద లైట్లు పోల్స్ ఇస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ అన్న. ఇన్ని సంక్షేమ పథకాలు భారతీయ జనతా పార్టీ ఇస్తున్న. చివరకు కోవిడ్ వస్తే ఈ దేశంలో 130 కోట్ల మంది పేద ప్రజలకు ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తున్న ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అన్న. ఈ తెలంగాణ రాష్ట్రంలో పేదలు ఇబ్బంది పడుతుందని చెప్పి ప్రభుత్వ ఆసుపత్రుల అధునీకరణ కోసం నిధులిస్తున్న ఏకైక ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అన్న. చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి నువ్వేం చేస్తున్నావు, ప్రతిసారి కేంద్రం ఏమిస్తలేదు, కేంద్రం ఏమిస్తలేదు చెప్పి ఇలా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రధానం చేయడంలో ఇవాళ ఒక్కసారి రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్న కుట్రలను మనం గ్రామ గ్రామన్న డివిజన్ డివిజన్లో బస్తీ బస్తీలో అడ్డుకోవాల్సిన బాధ్యత ప్రతి భారతీయ జనతా పార్టీ. ఏది ఈ భాగ్యనగర అభివృద్ధికి కష్టపడే పార్టీ భారతీయ జనతా పార్టీ. రైల్వే నిర్మాణం చేస్తుంది మనం, అన్నిటి కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అధికారం చేస్తుంటే ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలా తప్పుడు స్థాయిలో ప్రధానం చేసే పని చేస్తున్నాడు. ఇలా ఆయన అభివృద్ధి చాలా మంది అంటారు,
జైలుకు పంపుతున్నారు, జైలుకు పోతారని తెలిసే దేశం తిరుగుతుంది వాళ్ళని. ఇది మీ గొప్పతనం అన్నా, భారతీయ జనతా పార్టీకి అర్హత గొప్పతనం అన్నా. 7 సంవత్సరాల్లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎప్పుడైనా ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చిందా? ఎప్పుడైనా ప్రజలను గెలిచిందా? ఇలా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చేస్తున్న ఉద్యమ సెగకు వశపడలేక ఇలా ఫామ్ హౌస్ నుంచి ప్రగతి భవన్ గుంజుకచ్చిన పార్టీ భారతీయ జనతా పార్టీ అన్న. ప్రగతి భవన్ నుంచి ధర్నా చౌక్ గల్లా వంటి గుంజుకచ్చిన కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అన్న. ఇలా ధర్నా చౌక్ నుంచి ఈ తెలంగాణ రాష్ట్రం మొత్తం తిప్పుతున్న పార్టీ భారతీయ జనతా పార్టీ అన్న. తెలంగాణ రాష్ట్రం నుంచి దేశం మొత్తం కేసీఆర్ తిప్పుతున్న పార్టీ భారతీయ జనతా పార్టీ అన్న. అది నా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల గొప్పతనం, భారతీయ జనతా పార్టీ కార్యకర్తల పోరాట స్ఫూర్తి అన్న. అది దేశభక్తులు స్ఫూర్తి అందుకుని పోయే పార్టీ భారతీయ జనతా పార్టీ. అందుకే ఈ తెలంగాణ రాష్ట్రంలో అన్ని సమస్యలు ఫైట్ చేస్తున్నాం మనం. నిరుద్యోగ సమస్య మీద మనం ఫైట్ చేస్తాం. నోటిఫికేషన్లు ఇస్తాన రాష్ట్ర ముఖ్యమంత్రి నోటిఫికేషన్ ఇవ్వకుండా ఇలా ఉన్న ఉద్యోగాలు, ఫీల్డ్ అసిస్టెంట్లను, విద్యా వాలంటీర్లను, నర్సులను అందరినీ తొలగించే ప్రయత్నం రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్నాడు. ఇలా నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పి ఉద్యమం చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ, లాఠీ దెబ్బతిన్న పార్టీ భారతీయ జనతా పార్టీ, రైతుల రుణమాఫీ కోసం కష్టపడి పనిచేసి లాఠీ దెబ్బతిన్న పార్టీ భారతీయ జనతా పార్టీ, పిఎస్సి కోసం, ఉద్యోగుల కోసం, ఉపాధ్యాయుల కోసం కొట్టాలని పార్టీ భారతీయ జనతా పార్టీ. మొన్నకున్న 317 జీవో విషయంలో ఉద్యోగులు ఉపాధ్యాయులు ఇబ్బంది పెట్టి పనిచేస్తే ఆ జీవోను మార్చాలని చెప్పి, సవరించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఆందోళన చేస్తుంటే సాక్షాత్తు రాష్ట్ర అధ్యక్షుడైన నా పార్లమెంట్ కార్యాలయంలో చూడబడి ఇలా బిల్డింగ్ కట్టలతో నా కార్యాలయం దాడి చేసినాడు. జైలు కొట్టిన పార్టీ, ఇలా టిఆర్ఎస్ పార్టీ జైలు కూడా సిద్ధమైన పార్టీ భారతీయ జనతా పార్టీ అన్న. పోడు భూముల సమస్య పరిష్కారం కోసం లాఠీ దెబ్బతిన్న పార్టీ భారతీయ జనతా పార్టీ అన్న. ఇలా వరిని కొనాలని చెప్పి, వరి కొనగడంలో సహకరించాలని చెప్పి ఇలా కొనుగోలు కేంద్రాలు పోతే టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ముసుగులో పోలీసుల సమక్షంలో దాడులు చేస్తే దాడులు చేయించుకొని కూడా ముందుకొస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ అన్న. ఇలా ఏ పార్టీ అనేది తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజల కోసం పనిచేసే పార్టీ, ఏ పార్టీ అన్నా మీకోసం కొట్టాడే పార్టీ. ఒకసారి తెలంగాణ సమాజం ఆలోచించాలి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.